హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్స్ని రాయడానికి అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అండ్ మన సిస్టంలో మనం ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏం చేసాము, జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. అవును, జావా 8 అండ్ 11 అండ్ 17 ఈ మూడింటిని కూడా మనం నేర్చుకున్నాం. అవును, సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని, ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ని మన సిస్టంలో రాసి అవుట్పుట్ చూడాలి అంటే మనం ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. ఆ ఎగ్జిక్యూషన్ చెయ్యాలి అంటే మనకేం కావాలి, ఫస్ట్ థింగ్ జావా సాఫ్ట్వేర్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎందుకండి, ఎందుకంటే మనం ఏదైతే జావా ప్రోగ్రామ్ రాసామో అది మన సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది, ఓన్లీ త్రూ జావా సాఫ్ట్వేర్. అవునా, నేను రాసిన జావా ప్రోగ్రామ్ అనేది సిస్టమ్కి అర్థం అవ్వాలి అంటే మన దాంట్లో కంపల్సరీగా జావా సాఫ్ట్వేర్ అనేది ఉండాలి అని చెప్పి మన ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. సో అందుకోసం మనం జావా సాఫ్ట్వేర్, జావా సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ ఏంటంటే జేడీకే అనమాట, అంటే జావా డెవలప్మెంట్ కిట్. మనం ప్రోగ్రామ్స్ రాయబోతున్నాం కాబట్టి డెవలప్మెంట్ కిట్ అనేదాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము, 8 or 11 or 17. సో దాంట్లో ఏదో ఒకటి మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు. అవే కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ని కూడా, అంటే వేరే వర్షన్స్ ఆఫ్ జావాని కూడా మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చూపించాను కదా నా ప్రీవియస్ వీడియోలో. సో అది చూడండి ఒకసారి. మీకు ఒకవేళ 8 or 11 or 17 కాకుండా మిగిలింది ఏదైనా కావాలి అనుకుంటే కూడా మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే దాంట్లో నేను ఆల్రెడీ చూపించాను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది. సో మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే మనకు జావా జేడీకే సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. క్లియర్? ఎగ్జిక్యూషన్ చెయ్యాలి అంటే మనకు ఒకే ఒక సాఫ్ట్వేర్ ఏంటి అంటే జావా జేడీకే. ఓకేనా, అర్థమైందా? ఎగ్జిక్యూషన్ చెయ్యాలి, మీరు ప్రోగ్రామ్ని రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చెయ్యాలి అంటే జావా జేడీకే అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. బట్ ఆ ప్రోగ్రామ్ రాయడానికి మీకు ఏ సాఫ్ట్వేర్స్ కావాలి? సో ఈరోజు మన వీడియో వచ్చేసి అదే అండి. సో ఇక్కడ చూస్తే మీకు అజెండా వచ్చేసి ఇది, వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్ ఫర్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్ స్పెసిఫికల్లీ, స్పెసిఫిక్గా జావా ప్రోగ్రామ్స్ మాత్రమే రాయడానికి మనకి ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అదేవిధంగా కెన్ వీ యూజ్ నోట్ప్యాడ్ ఆర్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ ఫర్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్. మనం జావా ప్రోగ్రామ్స్ రాయాలంటే నోట్ప్యాడ్ లేదా నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదా ఎడిట్ ప్లస్ అనే సాఫ్ట్వేర్స్ని మనం వాడుకోవచ్చా అనే క్వశ్చన్కి కూడా ఆన్సర్ చూడబోతున్నాం అనమాట. అర్థమైనా? ఫస్ట్ మనకు వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్ ఫర్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్ అనేదాన్ని చూద్దాం. సో మనం జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఎక్కడైనా రాయొచ్చండి, జావా ప్రోగ్రామ్ మీరు రాయాలనుకుంటే ఎక్కడైనా రాయొచ్చు. కానీ మనకు జావా ప్రోగ్రామ్స్ని స్పెసిఫిక్గా రాయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ లేదా టూల్స్ ఉన్నాయి. వాటిని మనం ఐడిఈ అంటాం. ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఇవి మన డెవలప్మెంట్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేయబడ్డ సాఫ్ట్వేర్ అనమాట. మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ప్రోగ్రాము, వాటి కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేయబడ్డ సాఫ్ట్వేర్స్ ఇవి. అర్థమైందా? సో ఈ ఐడిఈస్ ఏమేమి ఉన్నాయి, సో వాటి పేర్లేంటి అనేది ఇప్పుడు చూద్దామా. సో మనం ఈ జావా ప్రోగ్రామ్స్ రాయాలి అనుకుంటే మనకు అవైలబుల్గా ఉన్న ఐడిఈస్ లేదా టూల్స్ లేదా సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఈ నాలుగు అండి, ఎక్లిప్స్, ఇంటెలిజే ఐడియా, నెట్ బీన్స్, విజువల్ స్టూడియో కోడ్. ఇవి కాకుండా కూడా మనకు చాలా ఉన్నాయి, బట్ మార్కెట్లో మనకు టాప్ అంటే ఇవే అండి. అర్థమైందా? మనం ఎప్పుడైనా టాప్ 3 అని మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ టాప్ 3కి బదులు నేను ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చాను, టాప్ 4 ఇచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ ఎక్లిప్స్ అండ్ ఇంటెలిజే ఐడియా అండ్ నెట్ బీన్స్ అనే మూడు ఉన్నాయి చూసారా, ఈ మూడు జావాకి ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తారు. ఇవి టాప్ 3 అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఈ మూడు జావా ప్రోగ్రామ్స్ రాయడానికి ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తారు. దాని తర్వాత మనం ఒకటి మెన్షన్ చేసాం, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేసాం. ఇదేంటంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని అయినా సరే, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని అయినా సరే, అంటే జావా అయినా, పైథాన్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, లేకపోతే రూబీ అయినా, ఆర్ అయినా, ఏ ప్రోగ్రామింగ్ అయినా తీసుకోండి, ఈ విజువల్ స్టూడియో కోడ్ అనే సాఫ్ట్వేర్ తోటి మీరు రాయొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఒక లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్లీ డిజైన్ సాఫ్ట్వేర్ అండి. ఈ ఒక్క ఐడియా కనుక మీరు ఒకవేళ నేర్చుకుంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో వర్క్ చేసినా రేపు యూజ్ అవుతుంది మీకు. సో చాలా 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 పవర్ఫుల్ టూల్ అండ్ యట్ సింపుల్ టూల్ అనమాట. అర్థమైందా? సో అందుకోసమే దాన్ని కూడా నేను ఇక్కడ లిస్ట్లో ఇంక్లూడ్ చేశాను. సో మనకు ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 4 ఉన్నాయండి. సో ఈ 4 కాకుండా మనకు చాలా ఉన్నాయి, బట్ మనం ఓన్లీ స్పెసిఫిక్గా 4 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం బికాస్ దీస్ టూల్స్ ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అండ్ దే ఆర్ ఈజీ టు యూస్. అర్థమైందా? దే ఆర్ ఈజీ టు యూస్ అండ్ దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద మార్కెట్. అంటే చాలామంది మార్కెట్లో ఈ టూల్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. జావా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాళ్ళు, జావా సాఫ్ట్వేర్స్ అంటే జావాని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్స్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో, ఈవెన్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని డిజైన్ చేసేవాళ్ళు కూడా
ఈ నాలుగులో ఏదో ఒకదాన్ని వాడుకుంటున్నారన్నమాట. సో వీటిల్లో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటే చాలండి, అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదో ఒక దాంట్లో స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్స్ రాయడం అనేది. సో మనం జావా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత ఇన్ కేస్ మీరు ఒకవేళ వేరే ఐడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఇట్స్ ఈజీ, మీరు వేరే ఐడికి షిఫ్ట్ అవ్వచ్చు. బట్ మీ జావా ప్రోగ్రామ్లో ఎలాంటి చేంజ్ కూడా ఉండదు. జావా ప్రోగ్రామ్ అనేది మనం ఏదైతే రాస్తున్నామో అది ఐడీ స్పెసిఫిక్గానో లేదా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్గానో మనం రాయట్లేదు. సో మనం రాసే జావా ప్రోగ్రామ్ అనేది కామన్గా ఉంటుంది. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టంలో పెట్టినా, ఏ ఐడిలో పెట్టినా, ఏ ల్యాప్టాప్లో పెట్టినా, ఏ కంప్యూటర్లో పెట్టినా సరే అదే జావా ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ అవుతుంది. మీరు ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైందా? సో అలాంటి జావా ప్రోగ్రామ్స్ని మనం రాయబోతున్నాము. మనం రాసే జావా ప్రోగ్రామ్స్ అనేది ఐడీ స్పెసిఫిక్ కానీ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కానీ కావు. సో ఈరోజు ఒకవేళ నేను ఎక్లిప్స్ ఐడీ నేర్చుకుంటున్నాను సార్, ఒకవేళ రేపు నేను ఇంటెలిజీ ఐడియాకి మారితే నేను మళ్ళీ జావా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే నో. మీరు నేర్చుకునే జావా ప్రోగ్రామింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. బట్ జస్ట్ మీరు టూల్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఏదైతే ఐడీని మనం యూస్ చేస్తున్నామో ఆ ఐడీని మాత్రమే చేంజ్ చేస్తున్నారు. జావా ప్రోగ్రామింగ్లో ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండవు. సో వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. సో నేను ఈ కోర్సులో ఎక్లిప్స్ అనే ఐడీని వాడుకుంటున్నాను. బట్ మీకు ఒకవేళ ఎక్లిప్స్ అనేది నచ్చకపోతే మీరు ఇంకేదైనా ఐడీని వాడుకోవడం అంటే ఫీల్ ఫ్రీ టు యూస్ ఇట్. నేను ఎలాంటి ఆబ్జెక్షన్ కూడా చెప్పను. మీరు ఏ ఐడీని అయినా సరే యూస్ చేసుకోవచ్చు మీ జావా ప్రోగ్రామ్స్ రాయడానికి. కాకపోతే ఎక్లిప్స్ ఐడీ నేను యూస్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా షార్ట్ కట్ చెప్తే ఆ షార్ట్ కట్ అనేది ఎక్లిప్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఒకవేళ మీరు కూడా నాలాగే ఎక్లిప్స్ కనుక ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ మొత్తం ఫాలో అయితే నేను చెప్పే షార్ట్ కట్స్ని కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ వేరే ఐడీ కనుక వాడుతూ ఉన్నట్లయితే నేను చెప్పే జావా ప్రోగ్రామింగ్ మొత్తం మీకు వస్తుంది, కానీ ఆ ఐడీలో ఇదైతే షార్ట్ కట్ నేను చెప్తున్నానో ఆ షార్ట్ కట్ అక్కడ వర్క్ అవ్వకపోవచ్చు. సో ఆ షార్ట్ కట్ మళ్ళీ వర్క్ అవ్వాలంటే అక్కడ ఏం డిఫరెంట్ షార్ట్ కట్ ఉంది, ఆ ఫంక్షనాలిటీకి అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. సో మీకు ఒక ఎక్స్ట్రా టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. అర్థమైందా? సో మనకు ఐడీస్ వచ్చేసి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ టూల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనకు తెలిసింది, అవునా? సో మనం ఆల్రెడీ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాము, దాని తర్వాత మనకు ఐడీస్ ఏంటి అనేది కూడా తెలిసింది. సో నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటి, కెన్ వీ యూజ్ నోట్ప్యాడ్ ఆర్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ ఫర్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్. జావా ప్రోగ్రామ్స్ రాయడానికి మనం వీటిల్లో ఏదో ఒకటి వాడుకోవచ్చా, నోట్ప్యాడ్, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ అనేదాన్ని వాడుకోవచ్చా అంటే అబ్సల్యూట్లీ అండి. మనం నోట్ప్యాడ్ అయినా వాడుకోవచ్చు, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అయినా వాడుకోవచ్చు, ఎడిట్ ప్లస్ అయినా వాడుకోవచ్చు, లేదా వర్డ్ ప్యాడ్ అయినా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. మీరు ఏదైనా టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ టూల్ అనేది మీరు వితౌట్ ఎనీ డౌట్ వాడుకోవచ్చు అండి. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటిల్ ఒక స్టేజ్ వరకు మాత్రమే ఇది వాడుకోవడానికి బాగుంటుంది. ఆ స్టేజ్ దాటాక కూడా మనం వీటినే ఒకవేళ వాడుకుంటే మనకు చేసే ప్రోగ్రామింగ్ స్టైల్లో కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు నోట్ప్యాడ్ లేదా నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదా ఎడిట్ ప్లస్లో మనకు ఇంటెలిజెంట్ సపోర్ట్ అనేది ఉండదు, డీబగ్గింగ్ చేయడానికి ఆప్షన్స్ ఉండకపోవచ్చు, అవునా? సో ఇలా మనకు చాలా 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 ఫీచర్స్ మనకు ఏదైతే ఐడీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ కూడా మనకు వీటిల్లో ఉండవు. నోట్ప్యాడ్, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, ఎడిట్ ప్లస్లో మనం జావా ప్రోగ్రామ్స్ రాయొచ్చు అంటే రాయొచ్చు, బట్ ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు మాత్రమే ఇట్ ఈస్ యూస్ఫుల్. ఆ లిమిటెడ్ స్టేజ్ తర్వాత కూడా నువ్వు వాడుకోవాలంటే యూ కెన్ యూజ్ ఇట్. బట్ మనకు ఎవరమైతే డెవలపర్స్ మనం రాస్తున్నామో వాళ్ళకి డిఫికల్టీ అనేది అనిపిస్తుంది. సో డెవలపర్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫికల్టీ అనిపించకూడదు. అర్థమైందా? లాజిక్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నువ్వు థింక్ చేయాలి తప్పించి నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ కీవర్డు అన్న విధంగా నువ్వు ఆలోచించకూడదు. సో అలా ఆలోచించకూడదు అంటే మనం నోట్ప్యాడ్ ఆర్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ కాకుండా ఏదైనా ఒక ఐడీని యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఐడీస్ అనేది స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్స్ రాయడానికి డిజైన్ చేశారు. సో మనం వాటిని యూస్ చేసుకుంటే మనకు చాలా చాలా ఫీచర్స్ వస్తాయి. ఈ నోట్ప్యాడ్, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, ఎడిట్ ప్లస్ అనేది టెక్స్ట్ ఎడిటర్స్, దే ఆర్ నాట్ జావా ప్రోగ్రామ్ ఎడిటర్స్. అర్థమైందా? సో అందుకోసమే నేను చెప్తున్నాను వీటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, కానీ వీటిని ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు మాత్రమే యూస్ చేయాలి. బట్ ఆ తర్వాత ఒక ఏదైనా ఐడీని యూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇట్స్ ఎ రికమెండేషన్ అండ్ ఐ కెన్ సే ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్ అని కూడా చెప్తాను నేను. ఎందుకంటే అది వాడుకుంటేనే డెవలపర్స్ బాగా మంచిగా వర్క్ చేయగలుగుతారు. లేదు ఐడీస్ని కాకుండా ఇలా నోట్ప్యాడ్స్ని వీటిని వాడుకుంటాను అంటే చాలా 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 ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే కంపల్సరీగా మీరు ఐడీస్నే యూస్ చేయాలి. బట్ మనం ఫస్ట్ నోట్ప్యాడ్ కానీ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో కానీ దేంట్లో ఒక దాంట్లో మనం ఎలా రాయాలి అనే దాని గురించి చూడబోతున్నాం.
దాని తర్వాత మనం ఐడీస్ని వాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు నోట్ ప్యాడ్ వాడుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు, నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, ఎడిట్ ప్లస్ కానీ. సో మనం ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు మన నోట్ ప్యాడ్ని కానీ దేన్నైనా ఒక దాన్ని వాడుకుందాం. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఐడీఈకి షిఫ్ట్ అవ్వచ్చు. సో అదండి, ఇప్పుడు మీకు అర్థమైందా మనకి ఏమేమి టూల్స్ కావాలి మన సిస్టంలో అనేది? జావా సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా ఉండాలి, దాని తర్వాత ఏదైనా ఒక ఐడీఈ కూడా కావాలి. బట్ అది ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి అవన్నీ కూడా నేను చెప్తాను. ఏదైతే క్లాస్లో నేను ఐడీ యూస్ చేయడం స్టార్ట్ చేస్తానో అదే క్లాస్లో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను డీటెయిల్స్. అండ్ నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ అనేది మీ దాంట్లో ఉంటే జస్ట్ కీప్ ఇట్, ఎందుకంటే మనం ఫస్ట్ దాని మీద ఎలా వర్క్ చేయబోతున్నామో చూస్తున్నాం, దాని తర్వాతే మనం ఐడీకి వెళ్ళబోతున్నాం. సో మీరు ఏదైనా ఐడీని వాడచ్చు, బట్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ మీరు ఐడీని ఎంచుకోవాలి, అంటే ఏదైనా టూల్ని ఎంచుకోవాలన్నమాట. సో అదండి ఈ వీడియోకి. సో మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి ఆన్సర్ దొరికేసిందా? సో మీరు ఏ సాఫ్ట్వేర్ని వాడుకోవాలనుకుంటున్నారు అనేదాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.